తిరిగి వార్తలకు స్వాగతం. బాలికల సర్వతోముఖాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ అన్నారు. సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా రూపొందించిన పోస్టర్ను ఎంపీ నందిగం సురేష్ ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ నందిగం సురేష్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం చేయడం ద్వారా బాలికలు మహిళల రక్షణకి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎస్డిఐ రాష్ట్ర సమన్వయకర్త గొంగల రామారావు, ప్రతినిధులు షేక్ అబ్దుల్ కరీం తదితరులు పాల్గొన్నారు.